పల్లెలు పట్టణాలు పచ్చగా మారాలనే ఉద్దేశంతోటే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు హరితహారం కార్యక్రమాన్ని చేపట్టారని రాజన్న సిరిసిల్ల జిల్లా పరిషత్ అధ్యక్షురాలు న్యాలకొండ అరుణ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరాపేట మండల కేంద్రంలో ఓరగుట్ట ఆవరణలో గురువారం జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్తో కలిసి మొక్కలు నాటి ఆరో విడత హరితహారం కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ మాట్లాడుతూ ఈ ఏడాది జిల్లా యంత్రాంగానికి 61,000 మొక్కలు నాటాలని ప్రభుత్వ ఆదేశాలు ఉన్నాయని వాటిని తప్పనిసరిగా పూర్తి చేస్తామన్నారు. వచ్చే 45 రోజుల్లో పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమం ఉంటుందని తప్పకుండా పౌరులందరూ ప్రజాప్రతినిధులు అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని మొక్కలు నాటి వాటిని కాపాడాలన్నారు. జిల్లా పరిషత్ అధ్యక్షురాలు అరుణ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మానసపుత్రిక హరితహారం కార్యక్రమం తెలిపారు. కోనరావుపేట మండలంలో 450,000 మొక్కలు నాటాలనే ఆదేశాలున్నాయని ప్రజాప్రతినిధులు అధికారులు పరస్పరం సహకరించుకుంటూ లక్ష్యం పూర్తి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ చంద్రయ్య గౌడ్, సుమలతా శ్రీనివాస్, సర్పంచ్ రేఖా సంతోష్, ఎంపీటీసీ చారి, ఉప సర్పంచ్ శ్రీనివాస్, సెస్ డైరెక్టర్ తిరుపతి, సింగిల్ విండో చైర్మన్ నరసయ్య, అదనపు కలెక్టర్ పాల్గొన్నారు. నేడు ఆడవిడత హరితహారం కార్యక్రమం మనం ప్రారంభించుకోవడం జరిగింది. అయితే ఈసారి మనకి ప్రత్యేక జిల్లా యంత్రాంగంలో మనకి ఇచ్చిన టార్గెట్లో మన 61,00,000 మనకి పూర్తి చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మొట్టమొదటిసారి మనం అర్బన్ ఏరియాస్లో ఎక్కువ చేయడానికి కూడా మనకి ప్రత్యేక ఆదేశాలు రావడం జరిగింది. కొత్త కొత్తగా మనకి ఈసారి యాదాద్రి మండలంలో డెన్స్ ప్లాంటేషన్ మళ్ళీ అర్బన్ లంగ్ స్పేస్ను అర్బన్ ప్రాసెస్ తీసుకోవడం జరుగుతుంది. మేము కోరుకునేది ఏంటంటే ఇప్పుడు వచ్చే 45 రోజుల్లో పెద్ద ఎత్తున మన చెట్ల నాటు కార్యక్రమం ఉంటుంది. తప్పకుండా అందరు పౌరులు, అందరు ప్రజాప్రతినిధులు, అందరు ప్రభుత్వాధికారులు కూడా స్వయన ఈ విషయంలో స్వయంగా కొంచెం రెస్పాన్సిబిలిటీ తీసుకుని ఎట్టి పరిస్థితుల్లో మొక్కలు కూడా బతికేటట్టు చొరవ తీసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఆరో విడత హరితహారం కార్యక్రమము మన జిల్లాలో మనము స్టార్ట్ చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇది మన రాష్ట్రంలోనే అత్యంత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మానస పుత్రిక హరితహారం కాబట్టి మన మండలంలో 412,000 టార్గెట్ కానీ ఇది అన్ని గ్రామాలలో మన మండలం బాధ్యత కాబట్టి గౌరవ సర్పంచ్లు, ఎంపీటీసీలు దీనిని పూర్తి స్థాయిలో చెట్లు నాటడం జరగాలని కోరుకుంటున్నాము. ఈ బాధ్యత కూడా చెట్లు మొక్కలు పెట్టిన నాటిన మొక్కలు ఎండిపోకుండా కూడా సెక్రటరీలు ప్రతి గ్రామ పంచాయతీ కూడా సెక్రటరీని ఏర్పాటు చేసి ఈరోజు సర్పంచ్, సెక్రటరీ ఆధ్వర్యంలో ఇంత చక్కగా కార్యక్రమాలు చేసుకొని చెట్లు నాటడం జరుగుతుంది. కాబట్టి నాటిన చెట్టును ప్రతి మొక్కను బ్రతికించే బాధ్యత కూడా మన అందరిది ఉంది. కాబట్టి ప్రతి పూర్తి స్థాయిలో కాపాడుకోవాలని కోరుకుంటున్నాను. మన జిల్లాలో రేపు గౌరవ మంత్రివర్యులు అలాగే స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి గారు వారు ముస్తాబాద్ మండలంలో హాజరు కాబోతున్నారు. మన జిల్లాలో 100,000 మొక్కలు ఒకటే రోజు నాటడం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమం కూడా విజయవంతం చేయాలని కోరుకుంటూ జై తెలంగాణ, జై రమేష్ బాబు.